अदे एलबी स्टेडियम अदे कांग्रेस पार्टी कानी अलांटि संदर्भं अलांटि पंडुग वातावरणानिकि 19 ఏళ్లు పట్టింది ఒక సుమారు 20 ఏళ్లు అనుకోవచ్చు 2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంకి చేరుకొని ఎల్బీ స్టేడియం వేదిక మీదకి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు 294 అసెంబ్లీ సీట్ల అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 185 స్థానాలు సంపాదించి ఆయన అధికారంలోకి వచ్చారు బట్ అది కూడా చాలా కష్టం మీద అంటే 185 సీట్లు సంపాదించారు 15 ఏళ్ల శ్రమ అది ఆ కష్టం ఆ తర్వాత ఒకసారి చూస్తున్నాం విజువల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆ విజువల్ మనం చూడొచ్చు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అదే ఎల్బీ స్టేడియం అలాంటి పండగ వాతావరణం మళ్ళీ ఇన్నాళ్ళకు దాదాపు 20 ఏళ్ళు 19 ఏళ్ళు ఎందుకంటే 2004 నుంచి 2023 అంటే 19 సుమారు 20 ఏళ్ళు అనుకోవచ్చు ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు సోనియా గాంధీ కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ క్యాడర్ మీరు చూస్తున్నారు ఇన్ఫాక్ట్ సోనియా గాంధీ మొహంలో కూడా ఒకసారి ఆ వెలుగు చూస్తే గనుక అర్థమవుతుంది నిన్న మీడియా అడిగినప్పుడు మీరు రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారంటే కనుక ప్రాబబ్లీ ఎస్ అన్నారు అంటే ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ లేని పరిస్థితి సో ఇక్కడ గతంలో ఈ మధ్య కాలంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారానికి ఎక్కడ సోనియా గాంధీ విచ్చేసిన సందర్భం ఎక్కడా లేదు కానీ తెలంగాణ కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి రేవంత్ వాహనంలో ఆవిడ ముందు అలాగే రేవంత్ రెడ్డి వెనకాల వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు జన సందోహం మీరు చూస్తున్నారు ఒక్కసారి రెండు విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అప్పుడు రాజశేఖర్ రెడ్డికి ఒక్కసారి ఆ జన కోలాహలం మీరు చూస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఈ కోలాహలం ఈ పండుగ వాతావరణం దాదాపు 19 ఏళ్ల తర్వాత ఏర్పడిందని చెప్పుకోవాలి అప్పుడు రాజశేఖర్ రెడ్డి 15 ఏళ్ల శ్రమ తర్వాత అక్కడ ప్రభుత్వంలో తీసుకొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని ఇక్కడ రేవంత్ రెడ్డి అఫ్ కోర్స్ ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకంటే 19 ఏళ్ళు పట్టిందని చెప్పుకోవాలి 19 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ అంటే డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు అదే జన సందోహం అదే కోలాహలం అటువంటి సందర్భానికి దాదాపు 19 ఏళ్ళు పట్టింది ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడ కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పుకోవాలి ఇక్కడ కూడా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారు అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాదాపు అన్ని జిల్లాలు కవర్ చేశారు ఆయన ఆ జిల్లాల నుంచి తీసుకున్న కష్టాల సారాంశాన్ని తన మేనిఫెస్టోలో పెట్టారన్నట్టుగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పుకొచ్చారు అదే సిమిలారిటీస్ని ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర కూడా చూడొచ్చు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కెల కాంగ్రెస్కి సంబంధించి పాదయాత్రలు చేశారు ఆ తర్వాత యాత్రలు చేసిన పరిస్థితి ఫలితం మీరు చూస్తున్నారు ఇప్పుడు సోనియా గాంధీ వాహనంలో ముందు దిగి తర్వాత రేవంత్ రెడ్డి ఆ విజువల్ మీరు చూస్తున్నారు ప్రమాణ స్వీకారానికి ముందు విజువల్ సేమ్ ఇదే విజువల్ ఈ సిమిలారిటీస్ మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం 2004 ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అంటే అప్పుడు కాంగ్రెస్ ఏర్పడినప్పుడు కావచ్చు 2023 ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడిన విషయకొచ్చు ఆ సిమిలారిటీస్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ఆ పండుగ వాతావరణం ఆ సందడి వాతావరణానికి దాదాపు 19 ఏళ్ళు పట్టిందని చెప్పుకోవచ్చు ఒక్కసారి ఆ విజువల్లో చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి మొహంలో ఎటువంటి ఆనందమో లేకపోతే ఎటువంటి ఆ ఉత్సాహం ఆ రోజు ఉందో ఎందుకంటే అదే సాధారణంగా వచ్చిన విషయం కాదు దాదాపు 15 ఏళ్ల కఠోర శ్రమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేసిన తర్వాత విజువల్లో మీరు చూస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి కూడా మనం చూస్తున్నాం ఆ విజువల్స్లో అప్పుడు ఆయన పాదయాత్ర ముగించుకొని అక్కడ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత 185 స్థానాల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నప్పుడు ఆ వాహన శ్రేణిలో ఆ వెహికల్లో ఆయన చూడొచ్చు వైఎస్ విజయమ్మ కూడా ఆ విజువల్లో మీరు చూస్తున్నారు ఆ తర్వాత వైఎస్ జగన్ అఫ్కోర్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఒకసారి ఇక్కడ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ లేదు ఇక్కడ వాష్అవుట్ ఇంకా క్లీన్ ఇంకా ఏం లేదు అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా పుంజుకుంది ఎలక్షన్స్ మనం మాట్లాడుకుంటుంటాం టైలెండర్స్ వచ్చి ఒక్కసారిగా మ్యాచ్ని గెలిపిస్తే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితిని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక 6-7 నెలల్లో మొత్తం సినారియో చేంజ్ అవుతూ వచ్చిందని చెప్పుకోవాలి కాంగ్రెస్ వ్యూహాలు మార్చింది కాంగ్రెస్కి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వరకు మనం చూసాం అటువంటి ఉత్కంఠ భరిత వాతావరణంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయితే కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకార నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే చాలా సిమిలారిటీస్ ప్రభుత్వంలోకి వచ్చినంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తొలి సంతకం మీద ఫైల్ చేస్తే ఇక్కడ కూడా తొలి సంతకం ఇన్ఫ్యాక్ట్ రజనీకి ఈరోజు ఆయన ఉద్యోగం ఇచ్చారు దాంతోపాటు అభిహస్తానికి సంబంధించి కూడా దానికి
ఊతమిచ్చేలా కావచ్చు, దానికి స్పీడ్ ఇచ్చేలా ఈరోజు సైన్ చేసిన పరిస్థితి. సో 2023 అలాగే 2024 ఈ డిఫరెన్స్ చూసుకుంటే 2004 నుంచి 2023 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మళ్ళీ దాదాపు 20 ఏళ్ళు పట్టిన పరిస్థితి అని చెప్పుకోవాలి. సో చూద్దాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ప్రజలకు వెళ్తుంది, ఎంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారనేది.